भी अच्छा। ना माइक, ऑडियो चेक, ऑडियो चेक, ओके ना, इज दैट ओके? ఓకే మాట్లాడొచ్చు కదా, ఏం తప్పు లేదు. ఫ్యాట్ లో ఇంకొకటి సేమ్ వీళ్ళకి అయితే తగలు ఇచ్చిండ్రు, ఆఫీసర్ కూడా అదే ఇచ్చిండ్రు, వీళ్ళేమో అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అందుకనమాట. సో మీడియా దయచేసి కుర్చీలు కదిపోతే మా లీడర్లు ఎవరు కూడా సౌండ్ కావద్దు. మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు శాసనసభ్యుల సస్పెన్షన్ విషయంలో ఉన్న గౌరవ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పుపై ఈరోజు ఉదయం బెంచ్ ముందు విచారణ ప్రారంభమైనప్పుడు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు పట్ల స్పందిస్తూ నోటీసు తీసుకోవడానికి నిరాకరించిన శాసనసభ సెక్రటరీ గారికి పర్సనల్గా వెళ్ళి నోటీసులు సర్వ్ చేయమని ఇద్దరు అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, హైకోర్టు రిజిస్ట్రార్ గారిని మీరు వెళ్ళి నోటీస్ సర్వ్ చేసి తీసుకొని రండి, కేసు విచారణ తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభిద్దామని చెప్పి కేసు విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. రెండవది, సార్ మమ్మల్ని లోపలికి రాణిస్తలేరు, మా పిఎల్ని రాణిస్తలేరు, నోటీస్ సర్వ్ చేయడానికి హైకోర్టు నుంచి వెళ్ళినటువంటి అధికారులను కూడా సచివాలయ మన్నించాలి, అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా పోలీసులతోటి ఆపేస్తున్నారనేటువంటి విషయాన్ని గౌరవ చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని నోటీస్ తీసుకొని వెళ్ళి శాసనసభ కార్యదర్శి గారికి ప్రత్యేకంగా మీరు నోటీస్ సర్వ్ చేసి తిరిగి సాయంత్రం 4 గంటలలోపు రిపోర్టుని సర్వోన్నత న్యాయస్థానం బెంచ్ ముందు ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీఆర్ పాజిటివ్, మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానం మా వాదనలు వింటుందని, మాకు తగు న్యాయం జరుగుతుందని న్యాయస్థానాల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వము గౌరవ శాసనసభాపతి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల ముగ్గురం మేము ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో మేము విజయం సాధిస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, న్యాయం మా పట్ల ఉంది కాబట్టి మేము గెలుస్తామనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వ్యక్తం చేస్తూ శాసనసభ్యులుగా మా హక్కులను గౌరవించాలని శాసనసభాపతికి మేము సవినయంగా ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. నేను గతంలో మాట్లాడినప్పుడు కూడా మీ ద్వారా శాసనసభాపతి దృష్టికి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చాను. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నగరి శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి బహిష్కరించి బహిష్కరణ కాలంలో శాసనసభ ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు శ్రీమతి రోజా గారు గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆమె సభ లోపలికి రాకూడదు, కానీ సభా ప్రాంగణం లోపల ఎవరినైనా కలవచ్చు, ఏ రూమ్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. అయ్యా స్పీకర్ గారు, మీరు దీన్ని గౌరవించండి, శాసనసభ్యులని శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు ముఖ్యమంత్రుల్ని కలిసి మా నియోజకవర్గాల సమస్యలు చర్చించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే హైకోర్టుకి వెళ్ళి నోటీస్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులను కూడా పోలీసులను అడ్డం పెట్టి లోపలికి రానియకుండా శాసనసభ కార్యదర్శి గారు కోర్టు ధిక్కనకు పాల్పడతా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సాయంత్రం ఈ విషయంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తగు సూచనలు చేస్తుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం. ఇది ఈరోజు ఉదయం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మా ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్కి సంబంధించినటువంటి విషయం. మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు శుక్రవారం రోజు నేను మీ ద్వారా భారత ప్రభుత్వం దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చినాను. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా భారత ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల నిబంధనలు ఏవైతే ఉద్యోగ సర్వీస్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఒకసారి ఒక అధికారిని ఏ రాష్ట్రానికి అలోకేట్ చేస్తే అదే రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనేటువంటి విషయం లోపల సోమేష్ కుమార్ గారు మరికొంతమంది అధికారులు విచారణని తప్పించుకుంటూ తప్పుడు పనులు చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, వారి తప్పుడు ఆలోచన విధానంతో తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ధరణి అనేటువంటి సమస్యల కూపంలో కూరుకుపోయింది,
కాబట్టి ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మిస్టర్ సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి పోయిన వారం మేము ఒక మెమోరండాన్ని ఒక విజ్ఞప్తిని ఒక మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా గౌరవ ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ లేఖలు దానికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలు అన్నింటిని పంపించడం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, తెలంగాణ సమాజానికి కూడా నేను చేసేటువంటి సవినయమైనటువంటి విజ్ఞప్తి ఒకటే, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. చట్టం ముందు కటిక పేదోడైనా ఐఏఎస్ అధికారి అయినా వందల కోట్లకు అధిపతి అయినా ఒకటే అనేటువంటి విశ్వాసం తెలంగాణ సమాజంలో భారతదేశంలో ఇంకా ఉంది. న్యాయస్థానం ముందు ఎవరైనా సమానమే, న్యాయం అందరికీ సమానమే ఉంటుంది, కోర్టులలో న్యాయం అందరికీ ఒకే రకంగా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఇంకా న్యాయస్థానాల మీద ఈ దేశ ప్రజలకి, తెలుగు ప్రజలకు ఉంది. నేను తెలుగు ప్రజలనే పదం ఎందుకు వాడుతున్నా అంటే ఒక తెలుగు తేజం చిన్న కుటుంబంలోంచి పుట్టి న్యాయశాస్త్రాన్ని అవపోసన బట్టి తెలుగు రాష్ట్రాల్లోంచి ఎదిగి భారత సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎదిగినటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారికి, గౌరవనీయులు పెద్దలు హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు శ్రీ 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 ఎన్వి రమణ గారికి ఈరోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి మీద ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని నేను ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపుతున్నాను. ఆ కాపీని ఇప్పుడు మీకు అందజేయడం జరిగింది. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత తెలుగు భాషని, తెలుగు భాష మాధుర్యాన్ని గుర్తించి తెలుగులోనే మంచి మంచి కేసులు ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటూ వారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అంత గొప్ప స్థానంలో ఉన్న, దేశంలో సర్వోన్నత న్యాయస్థానం కుర్చీలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ చూసి ఉంటారు, రాసి ఉంటారు, రిపోర్టు కూడా చేసిరు మీడియా మిత్రులు ఏమని, ఒక భార్య ఒక భర్తకు సంబంధించి ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి ఒక పంచాయతీని స్వయంగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారు వారే జోక్యం చేసుకొని భార్యాభర్తల్ని పిలిచి ఆ సమస్యను విని ఇరు పక్షాల వాదనలు తెలుగులోనే విన్న తర్వాత వారు ఒక గొప్ప తీర్పునిచ్చినారు. అంత గొప్ప వారు ఒక తెలుగు తేజం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మా తెలంగాణ చీఫ్ జస్టిస్ మీద జరుగుతున్నటువంటి తప్పుడు పనులని నేను తెలుగు ద్వారానే వారి దృష్టికి తీసుకురావడానికి మీ ద్వారా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం తెలంగాణ నుంచి నేను తెలుగులోనే ఒక ఉత్తరం రాసి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దివ్య సముఖానికి ఆ లెటర్ను ఉంచడం జరిగింది. అందులో ఏముంది, ఎందుకు చర్య తీసుకోవాలనేటువంటి రెండు విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సోమేష్ కుమార్ గారు ఒరిజినల్గా నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయినటువంటి అధికారి గారు. ఒక సోమేష్ కుమార్ గారే కాదు, వారితో పాటు ఎస్ఎస్ లవోటి, ఎస్ఎస్ రావత్, సృజన గుమ్మల్ల, డోనాల్డ్ డోస్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతి, అనంతరాములు, హరికిరణ్, వాణిప్రసాద్, అంజనీ కుమార్, శ్రీలక్ష్మి, అభిషేక్ మహంతి అనేటువంటి అధికారులంతా కూడా ఆంధ్రప్రదేశ్కి అలాట్ గావించబడినటువంటి అధికారులు. ఇక్కడ మనం అందరం ఒక నేచురల్ జస్టిస్ని గమనించాలి. మేము కోర్టులలో సహజ న్యాయ సూత్రాలు అనే ఒక పదం వాడతాం. అంటే ఏంటి అంటే న్యాచురల్ జస్టిస్, నీరు పల్ల మెరుగు, ఎత్తు మీద నీళ్లు పోస్తే నీళ్లు క్వైట్ న్యాచురల్గా డౌన్కి వెళ్ళిపోతాయి, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. దానికి న్యాయస్థానమో న్యాయ కోవిధిలో మేధావులో అవసరం లేదు. నీళ్ళు ఒక దగ్గర మనం బారబోస్తే ఎటు డౌన్ ఉంటే అటు నీళ్ళు వెళ్ళిపోతాయి, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. అదే రకంగా ఐఏఎస్ అధికారుల విషయంలో ఉన్నటువంటి నిబంధనల కాపీల్ని ఇప్పుడు నేను మీకు అందజేస్తాను. క్లియర్గా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులని జాయిన్ చేసుకునేటప్పుడు భారత ప్రభుత్వం ఒక అఫిడవిట్ తీసుకుంటుంది. దాని ప్రకారం మిమ్మల్ని ఏ రాష్ట్రానికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉద్యోగంలో పనిచేయాలనేది నిబంధన. ఇది భారత ప్రభుత్వం రిక్రూట్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకి ఒక సైనికుడు ఉంటాడు, యుద్ధం వస్తూ ఉంది, మీరు పోయి చైనా బార్డర్లోనో పాకిస్తాన్ బార్డర్లోనో ఉద్యోగం చేయండి అని చెప్పి పోస్టింగ్ ఇస్తే, లేదు లేదు మా భార్య పిల్లలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి నేను ఉద్యోగానికి పోను అని ఏ సైనికుడు కూడా చెప్పాడు. వీరంత గొప్పగా చదువుకోకపోయినప్పటికీ, వీరిలాగా పండితులు కాకపోయినప్పటికీ, వీరిలాగా ఈ దేశ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ తన ఉద్యోగ ధర్మం ప్రకారం భారత ప్రభుత్వం ఏం చెప్తే అక్కడ -30 డిగ్రీల సెంటిగ్రేడ్ లో గల్వాన్ లోయలో యుద్ధం చేయమంటే
శత్రువు తూట నాకు జాగ్రత్తది నేను చనిపోతా అని చెప్పాడు సైనికుడు. ఈ దేశ రక్షణనే తన ప్రథమ కర్తవ్యంగా సైనికుడు పనిచేస్తాడు. మరి అట్లాంటప్పుడు అన్ని వ్యవస్థల్ని అన్ని ఫెసిలిటీస్ ని అనుభవిస్తున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు, దిస్ ఈజ్ మై చాయిస్, నేను తెలంగాణలోనే పనిచేస్తాను, నేను ఆంధ్రాలోనే పనిచేస్తాను అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రోజు పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఒక గౌరవ శాసనసభ్యునిగా నేను కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రశ్నని. ఖచ్చితంగా మీరు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను పాటించాలని చెప్పి నేను ఈ రోజు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయించి చూడాలి మిత్రులందరూ కూడా. ఒక రిట్ పిటిషన్ వేసిరు ఒక డాక్టర్ గారు, డాక్టర్ గారి పేరు శ్రీమతి జ్యోతి గారు. వీరు ఒక రిట్ పిటిషన్ వేసిరు తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానంలో, ఒక రిట్ పిటిషన్ వేసిండ్రు డబ్ల్యూపీ నెంబర్ 14626, డబ్ల్యూపీ నెంబర్ 14626 ఆఫ్ 2019, 2019వ సంవత్సరంలో శ్రీమతి జ్యోతి గారు సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసిండ్రు. ఏ తారీఖు రోజు అంటే 5 నవంబర్ 2021 రోజు శ్రీమతి జ్యోతి గారు ఈ పిటిషన్ ఫైల్ చేసిండ్రు. దీని మీద తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో జడ్జిమెంట్ వచ్చింది. ఏమని, డాక్టర్ గారు మీకు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో అలగేట్ చేసినారు, మీ భర్త మీ పిల్లలు హైదరాబాద్లో ఉన్నారనే సాకుతోటి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి బదిలీ చేయాలన్నటువంటి మీ అభ్యర్థనను ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. మిమ్మల్ని ఎక్కడ ఉద్యోగంలో పోస్టింగ్ ఇస్తే మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయండి అని గౌరవ తెలంగాణ న్యాయమూర్తులతో కూడినటువంటి ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. సార్, నేను ఇక్కడ మీ ద్వారా తెలంగాణ సమాజానికి గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తేవాలనుకుంటున్నటువంటి విషయం, ఈ రిట్ పిటిషన్ 2019లో ఫైల్ అయింది, 2021లో జడ్జిమెంట్ వచ్చింది. 2019లో రిట్ పిటిషన్ ఫైల్ అయితే 2021లో శ్రీమతి డాక్టర్ జ్యోతి గారి పిటిషన్ ని డిస్పోజ్ చేస్తూ హైకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక సామాన్యురాలు ఒక సగటు డాక్టర్ అమ్మ కోర్టును అప్రోచ్ అయితే 2 సంవత్సరాల్లో కేసు డిస్పోజ్ అయింది. దిస్ ఈస్ ద స్పీడీ జస్టిస్ ఇన్ తెలంగాణ హైకోర్టు. నేనేమడుగుతున్నాను, గౌరవనీయులు సోమేష్ కుమార్ గారి మీద 4938 4938 ఆఫ్ 2017, 2017వ సంవత్సరంలో సోమేష్ కుమార్ గారి మీద రఘునందన్ రావు ఎల్లయ్యనో మల్లయ్యనో ఏలే భారత ప్రభుత్వ ప్రతినిధులు 4938 ఆఫ్ 2017 ఒక రిట్ పిటిషన్ ని సర్వోన్నత న్యాయస్థానం ముందు ఫైల్ చేసిరు. ఏమని, ఈజ్ ఎన్ ఆఫీసర్ హు హాస్ బీన్ అలొకేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ బట్ ఇల్లీగల్లీ ఈజ్ వర్కింగ్ ఇన్ తెలంగాణ, కైండ్లీ హీ మే బి రీఅలొకేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఎవర్ ద క్యాట్ ఆర్డర్స్ ఆర్ దేర్ దే షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ అని చెప్పి 2017లో రిట్ పిటిషన్ వేసిరు. నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు, ఏ వ్యవస్థలో లోపాలు చెప్పదలుచుకోలేదు, కానీ వినాలే, స్పందించాలే, సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకి జవాబు చెప్పాలి. ప్రతి వ్యవస్థలో ఒక జవాబుదారితనం ఉండాలి. డాక్టర్ జ్యోతి గారు 2019లో పిటిషన్ వేస్తే 2021లో తీర్పు వస్తుంది. అదే సోమేష్ కుమార్ కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం 2017లో రిట్ పిటిషన్ వేస్తే 2022 దాకా కనీసం బెంచ్ ముందుకు ఆ పిటిషన్ ఎందుకు రాలేదు? ఎవరు ఈ పిటిషన్ ని హైకోర్టులో తొక్కి పెడుతున్నారు? చీఫ్ జస్టిస్ గారి ముందుకు ఈ పిటిషన్ రాకుండా ఎందుకు ఆగింది అనేది విచారణ జరగాలని గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 ఎన్వి రమణ గారి దివ్య సముఖానికి, తెలుగులోనే, వారికి ఇష్టమైన భాష తెలుగు కాబట్టి తెలుగులోనే ఒక మంచి ఉత్తరాన్ని రాస్తా ఉన్నాను. ఎందుకు కాలయాపన జరిగింది? ఒక డాక్టర్ అమ్మ కేసేస్తే 2019లో వేస్తే 2021లో జడ్జిమెంట్ వచ్చింది. భారత ప్రభుత్వ ప్రతినిధులు ఒక చీఫ్ సెక్రటరీ మీద 2017లో కేసేస్తే హైకోర్టు బెంచ్ ముందుకి వాదనలకి 2022 దాకా 5 సంవత్సరాల దాకా ఆ రిట్ పిటిషన్ రాకుండా తొక్కిపెట్టింది ఎవరు, ఆపింది ఎవరు? తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని అక్రమంగా ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి కాపాడుతున్నది ఎవరు? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి గౌరవ శ్రీ 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 ఎన్వి రమణ గారి దివ్య సముఖానికి ఈ విజ్ఞప్తి లెటర్ నేను పంపిస్తా ఉన్నాను. మీకు ఇచ్చిన లెటర్లలో ఒక చిన్న కరెక్షన్ అన్న, కేసు రేపే వాయిదా ఉందని మామూలు టైప్ ఎర్రర్ కొట్టినారు, ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే రాశారు. కేసు 15 మార్చి 2022కు వాయిదా పడింది అని ఉంది, దయించి దాన్ని 24 మార్చి కరెక్ట్ చేసుకోవాల్సింది కోరుతారు.
మార్చి 15 కాదన్నా మార్చి 24 నాడు కేసు ఉంది. నా విజ్ఞప్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మొత్తం ఉత్తరాలని శనివారం రోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారికి కూడా పంపించినాను. ప్రధానమంత్రి గారికి శుక్రవారం పంపించినాను. శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సర్వోన్నత న్యాయమూర్తి గారికి పంపించినాను. ఈరోజు సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయమూర్తి గారికి పంపిస్తున్నాను. మేము అడుగుతున్నది న్యాయం జరగాలని. సామాన్యుడు వేసిన పిటిషన్ రెండేళ్లలో డిస్పోజ్ అయితే భారత ప్రభుత్వ ప్రతినిధులు వేసినటువంటి పిటిషన్ 5 సంవత్సరాలుగా ఎందుకు వస్తలేదు? మిలార్డ్, ఒక సామాన్యుడు అడుగుతున్నటువంటి ఈ సమస్యకి, ఈ ప్రశ్నకి జవాబు వస్తుందని, రావాలని తెలుగు తేజమైనటువంటి మా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రెండు చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి పిటిషన్స్ డిస్పోజ్ కాకపోతే ఐఏఎస్ అధికారులు తమ తన నచ్చిన రాష్ట్రాల్లో వాళ్ళ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అక్కడ న్యాయం జరుగుతలేదు ప్రజలకి. చాలా మంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులకి మడుగులు ఒత్తుతే వాళ్ళకి మంచి మంచి పోస్టింగులు వస్తున్నాయని కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉద్యోగాలకి రాజీనామా చేసి బయటికి పోతున్నారు. ఇది దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం గౌరవనీయులు ఆకునూరి మురళీ గారు లాంటి ఒక మంచి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తనకు మంచి ఉద్యోగ పోస్టింగ్లు ఇస్తలేరని రిజైన్ చేసిపోతుంటే, ఏ పర్సన్ హూ ఇస్ నాట్ నోన్ ఎనీథింగ్ అబౌట్ ద తెలంగాణ కల్చర్ సోమేష్ కుమార్ గారిని తెచ్చి సిసిఎల్ఏలు చీఫ్ సెక్రటరీలు ఉన్న పదవులన్నీ వారికే ఇచ్చి, ధరణి లాంటి సమస్యలు తెచ్చి లక్షలాది మంది రైతుల్ని, లక్షలాది మంది సామాన్య ప్రజల్ని కంటగింపుగా తయారైనటువంటి సోమేష్ కుమార్ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య జరగాలని, వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పూర్తిగా సామాన్యుడి కోసం నేను చేసేటువంటి పోరాటం. అనేక మంది రైతులు ధరణిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం రావాలంటే సోమేష్ కుమార్ షుడ్ నాట్ బి దేర్, ఆ కాన్సెప్టే ఉండకూడదు అనేది నా కోరిక. ఏ మంత్రి ఫోన్ చేసినా ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, ఎమ్మెల్యేలుగా మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు. సార్ నేను ఫలానాని ఎస్ఎంఎస్ పెడితే హీ విల్ నెవర్ కాల్ బ్యాక్ అస్. మా నియోజకవర్గంలో ఫలానా సమస్యలు ఉన్నాయి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా ఒక ఎమ్మెల్యేకే కనీసం రిప్లై అయినటువంటి చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రంలో ఉండడం అవసరం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది ఒక రఘునందన్ ఆవేదన కాదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి సగం మంది మంత్రులకైనా ఫోన్ రెస్పాన్స్ ఇవ్వడు. నేను నిండు శాసనసభ జరిగేటప్పుడు జీరో అవర్ లో మధ్యలో మంత్రులందరి దగ్గరికి పోయి అన్న కొంచెం చీఫ్ సెక్రటరీ గారి ప్రవర్తన ఇట్లుంది చూడండి అంటే ఈ విల్ నెవర్ రెస్పాండ్ టు ఎనీబడి అని చెప్తారు. దే మే నాట్ అడ్మిట్ బిఫోర్ ద మీడియా, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇన్ తెలంగాణ. ఏ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేల ఫోన్లకే సమాధానం ఇవ్వకపోతే, మెసేజ్లకి సమాధానం ఇవ్వకపోతే, 6 నెలలుగా మేము అపాయింట్మెంట్లు అడుగుతుంటే ఇవ్వకపోతే, దెన్ వాట్ ఫర్ ఈజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద కామన్ మ్యాన్. ఏం చెప్తున్నావు ధరణిలో, నీకేమైనా తప్పులుంటే తహసీల్దార్ లేదు, ఆర్డీఓ లేదు, పోయి కలెక్టర్కి దరఖాస్తు పెట్టు, కలెక్టర్ రెక్టిఫై చేస్తాడు అని చెప్పిండు. ఉదాహరణకి రఘునందన్ రావు పేరు మీద ఉన్న భూమి అనుకోకుండా ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద పడ్డది, ఆపరేటర్ పొరపాటో ఎవరి పొరపాటో వల్ల. ధరణి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా రఘునందన్ రావు తహసీల్ ఆఫీస్కి తిరుగుతున్నాడు. సార్ నా భూమి అనుకోకుండా ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద పడ్డది, నాది నాకు బదలా చేయమంటే, సుమారు 1 లక్ష అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ధరణిలో, చెప్పులు అరిగిపోతున్నాయి, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే ధరణి అనేటువంటి సమస్యని కొత్తగా క్రియేట్ చేసి సోమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రైతాంగం ఏడుస్తుంటే ఆయన ఏదో అంటారు కదా, చలి మంటలు కాగుతున్నాడు, అధికారాన్ని అనుభవిస్తా ఉన్నాడు. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానానికి, తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నా విజ్ఞప్తి, డబ్ల్యూపీ నెంబర్ 4938 ఆఫ్ 2017 బెంచికి రాకుండా ఆపినటువంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నాలైనా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ఆ పిటిషన్ని 30 రోజులు డైలీ విచారణ జరిపి ఆ పిటిషన్ని డిస్పోజ్ చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా ఒక శాసనసభ్యునిగా, ప్రజల గొంతుకగా, ఒక ప్రశ్నించే గొంతుకగా నేను ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు చేతులు జోడించి పేద ప్రజల పక్షాన సవినయంగా వేడుకుంటూ 24 మార్చి 2022 రోజు దీని మీద ఉత్తర్వులు వస్తాయని, రావాలని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి సర్వోన్నత న్యాయస్థానాల ముందు ఇంప్లీడ్ పిటిషన్స్ వేసి ఆర్గ్యుమెంట్స్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ దీనికి నేను ఉదాహరణ ఒక జడ్జిమెంట్ చెప్పదలుచుకున్నాను. 2018లో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్పిండ్రు వీళ్ళు,
ఐఏఎస్లు ఐపీఎస్లకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ ఎట్లాంటి మాట మాట్లాడకుండా పోయి జాయిన్ కావాలని రఘునందన్ రావు కోరిక కాదు. ఇది ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా గారు, జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ గారు ఇద్దరు కూడా అక్టోబర్ 22, 2021 రోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. 2018లో సుప్రీంకోర్టు ముందు ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయితే, ఒక రిట్ అపీల్ ఫైల్ అయితే 2018లో, 2021లో జడ్జిమెంట్ వచ్చింది. అంత పెద్ద సుప్రీంకోర్టులో అంత పెద్ద బెంచే 3 ఏళ్లలో పిటిషన్ డిస్పోజ్ చేస్తే ఎవరు ఆపినరు. సోమేష్ కుమార్ రిట్ పిటిషన్ బెంచ్కి రాకుండా ఎందుకు ఆగింది? ఈ ఒక్క లైన్కి గౌరవ న్యాయమూర్తులందరూ కూడా రియాక్ట్ కావాలి, దీన్ని సుమోటోగా తీసుకోవాలి, యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ అనేది నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇది నాకు న్యాయస్థానాల పట్ల సామాన్యుడిగా నాకున్నటువంటి బాధను ఆవేదనను వారి దృష్టికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తీసుకెళ్లడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. దీంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, ఎవరి మీదనో కంప్లైంట్ చేయాలనో, ఎవరి గురించి తప్పుగా మాట్లాడాలనేదో నా ఉద్దేశం కాదు. దయచేసి ధర్మ ప్రభువులు మిలార్డ్ అని మేము పిలుస్తాం, కనిపించే దేవుళ్ళారా స్పందించండి, కరుణించండి, పేదోడి గొంతు వినండి, పేదోడి సమస్యను పరిష్కరించండి, పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయం అని కోర్టులలో వస్తున్నటువంటి అపప్రదని దయించి డిస్పోజ్ చేసి అట్లాంటి తప్పు జరగకుండా చూస్తారని, జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అనేటువంటి ఒక నానుడిని నిజం చేయొద్దని రమణ గారు చాలా గొప్పగా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్తుంటారు. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు బెంచీలు లేరు, మాకు స్టెనోలు లేరు, కాబట్టి కోర్టు కేసులు ఆలస్యంగా అవుతున్నందుకు నేను బాధపడుతున్నాను. నేను వారి ఆవేదనతో ఏకీభవిస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా స్పందించాలి, కోర్టులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఖచ్చితంగా కేసులు తొందరగా డిస్పోజ్ అవుతందుకు అందరం కూడా సహకరించాలని వేడుకుంటూ, ఈ రిట్ పిటిషన్ మీద మాకు సరైనటువంటి సమాధానం లభిస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రజల ముందు ఈ చర్చ జరగాలని కోరుకుంటూ, తప్పు చేస్తున్న వాళ్ళు శిక్షించబడాలని సవినయంగా కోర్టులకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. రెండు వేల 2012 సుప్రీంకోర్టు మహారాష్ట్రలో మీకు అందరు గుర్తుండి ఉంటుంది, 12 మంది గౌరవ శాసనసభ్యుల్ని 7 కాలపాటు మహారాష్ట్ర స్పీకర్ సస్పెండ్ చేసినారు. అది స్ట్రైట్గా 32 కింద వాళ్ళు స్ట్రైట్గా ఆర్టికల్ 32 కింద స్ట్రైట్గా హైకోర్టులో బెంచ్లు ఎక్కడ వేయలేదు, సీదా సీదా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేసిండ్రు. కన్వీల్కర్ గారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జస్టిస్ కన్వీల్కర్ గారు ఎట్ లెంత్ విన్నారు ఆ కేసుని. స్పీకర్ తరఫున, ప్రభుత్వం తరఫున, గవర్నర్ గారి తరఫున, భారత ప్రభుత్వం తరఫున అందరూ న్యాయవాదులు అపియర్ అయినారు. ఏ బెంచ్ హెడెడ్ బై హానరబుల్ జస్టిస్ కన్వీల్కర్ హాస్ డిస్పోజ్డ్ ద కేస్ లాస్ట్ ఇయర్. దాంట్లో ఎలాబరేట్గా ఇచ్చినటువంటి 93 పేజీల జడ్జిమెంట్లో స్పీకర్లు, ఒక గీత ఉంటుందన్న లక్ష్మణ గీత, ఆ రేఖను దాటినప్పుడు స్పీకర్లు తమ పరిధిని దాటి చర్యలు తీసుకొని సంవత్సరాలకు సంవత్సరాలు, సెషన్లకు సెషన్లు సభ్యులని సస్పెండ్ చేసినప్పుడు అది భారత రాజ్యాంగం గౌరవ శాసనసభ్యులకు ఇచ్చినటువంటి హక్కులకు భంగం వాటిల్లా చేస్తుంది, కాబట్టి యూ కెనాట్ సస్పెండ్ దెమ్ ఎట్ లెంత్. ఒకరోజు చేయండి, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి, ఆ రోజు కూడా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి సస్పెండ్ చేయండి, అంతేగాని సెషన్స్ సెషన్స్ సంవత్సరాలు సంవత్సరాలు సస్పెండ్ చేయడం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పి పోయిన సంవత్సరంలోనే, 1 ఇయర్ కూడా కాలేదు, నాట్ ఈవెన్ 1 ఇయర్, ఇప్పుడు నడుస్తున్నటువంటి మహారాష్ట్ర ఆగాడి ప్రభుత్వం ఏదైతే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగిన పొరపాటు మీదనే సుప్రీంకోర్టు బెంచ్ హిజ్ లార్డ్షిప్ జస్టిస్ కన్వీల్కర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని కోట్ చేస్తూ స్పీకర్లను కూడా కోర్టులు విచారించవచ్చు, కోర్టు పరిధి లోపల చర్చ జరగవచ్చు అని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారమే మేము ఈ పిటిషన్ మూవ్ చేస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో పోరాడతాం, న్యాయస్థానాల మీద పోరాడతాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. Thank you.